చరిత్రలో అనేక మందులు ఈ రకంగానే మాట్లాడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూశాము ఈ రకంగా వివరించినటువంటి ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు ఆదరించలేదు ప్రజలు అండగా నిలబడలేదు ఇచ్చినటువంటి వాగ్దాన అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం మాటల గారడి ద్వారా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రయత్నం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అధికార దుర్వినియోగం చేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు శాసన సభ లోపల కూడా అప్రజాస్వామికంగా అన్ పార్లమెంటరీ పదాలతో వాడుతా ఉన్నారు శాసన సభ బయట దానికైతే లెక్కే లేదు ఈటల రాజేందర్ గారిని శాసనసభకు రానివ్వను శాసనసభలో మాట్లాడనివ్వను ఈటల రాజేందర్ ముఖం చూడను ఎవరు ఫాసిస్ట్ కేసీఆర్ గారు మీకంటే ఫాసిస్ట్ ఎవరు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే మీరు రాకండి శాసనసభకు ఈటల రాజేందర్ మాట్లాడుతున్నప్పుడు శాసనసభలో కూర్చోవడానికి ఇష్టం లేకపోతే మీరు శాసనసభను బహిష్కరించండి కానీ ఈటల రాజేందర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధి మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తారా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా ఈటల రాజేందర్ రాజకీయంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈటల రాజేందర్ని అడుగడుగా అవమానించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈటల రాజేందర్ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఈటల రాజేందర్ వ్యాపారాన్ని ఈటల రాజేందర్ ఆస్తులను ఈటల రాజేందర్ కుటుంబాన్ని ఈటల రాజేందర్ రాజకీయం పైన దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరు ఫాసిస్టు మీరు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ జెండా ద్వారా హుజరాబాద్ ప్రజల ఆశీస్సులతో ప్రజాస్వామ్యవాదుల సహకారంతో ఆయన ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యుడు నేను మాట్లాడనివ్వను నీ ముఖం చూడనివ్వను నీ ముఖం నేను చూడా అది ఎవరు జాగీర అని అడుగుతా ఉన్నాను ఈ తెలంగాణ ఏమన్నా నీ జాగీరా నువ్వేనా నిజామా ఇంత అహంకారమా మీకు మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తా ఉన్నారు
హుజూరాబాద్ ప్రజల తీర్పును కాలరా చిట్టుండి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు నిన్న ఏమంటాడారు?